మార్నింగ్ ఎవరీవన్ వెల్కమ్ టు పీబీజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఇప్పుడు మనం సెకండ్ క్లాస్ హిందీ లెసన్స్ గురించి చెప్తున్నాము ఆల్రెడీ మనకు 1 to 30 లెసన్స్ దాకా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం వచ్చేసి 14th lesson ఏంటి దైనికం అంటే ఏంటి దైనికం అంటే రోజువారీ రోజు కామ్ అంటే పనులు మనం రోజువారీ చేసే పనులు ఇప్పుడు చూడండి మేరా నామ్ గోపాల్ హే సో నా పేరు గోపాల్ పేరుని ఏమంటారు నామ్ అంటారు सो मेरा नाम गोपाल है मैं सुबह 6 बजे उठता हूँ नीन पोदे 6 o'clock अंत आरंट की 6 बजे 6 o'clock अंत नीन पोदे आरंट की लगता मैं सुबह 1 घंट पड़ता हूँ पोदे आरंटेस्तान गंट पुस्तक ना वर्क चलता मैं हाथ मुंह धोकर दूध पीता हूँ आ गंट तरह चुकने तरह से इंटी चत कलागे पालने नहाने के बाद तरह नीन स्नान चेयड़ा नहाने के बाद खाना खाकर 9 बजे सो 9 बजे पाठशाला जाता हूँ सो तरवा नीन स्नान नहाना नहाना अंटे बात स्नान चेसी 9 बजे पाठशाला जाता हूँ 9 बजे एंटेंटी 9 తొమ్మిదింటికి నేను పాఠశాలకి వెళ్తాను మై 9 బజే సే 4 బజే తక్ పాఠశాలమే పడతాము పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేను పాఠశాలలో చదువుకుంటాను మై షామ్కో 4 బజే సే 5 బజే తక్ మైదానమే ఖేల్తాము తర్వాత 4 గంటల నుంచి నేను 5 గంటల వరకు ఎక్కడ ప్లే గ్రౌండ్ మైదాన్ అంటే ఏంటమ్మా మైదాన్ అంటే ప్లే గ్రౌండ్ ప్లే గ్రౌండ్ లో నేను ఆడుకుంటూ ఉంటాను सो 5 बजे से घर जाकर हाथ मुंह धोकर दूध पीता हूँ इंटी अच्छे प्ले ग्रउंड नीचे ऐसी इंटी का कड़कनी नैन पाल ताता सो 5 बजे से 8 बजे 8 बजे तक पड़ता हूँ अलगे 5 इंटी 8 इंटी वरकू नैन मल्ल पुस्तक चुंटा मैं 8 बजे खाना खाकर सोता हूँ 8 इंटी नैन भोजन से पड़कन पता यही मेरी दैनिक इवे ना ओक रोजुारी पन कदम्मा गुड हैबिट्स कदा लेसन दैनिक चर्य दैनिक दैनिक मन पोदे लेसन दी మనం చేయాల్సిన పనులు పొద్దున్నే 6 ఇంటికి లేవాలి 6 ఇంటికి లేచి ఒక గంట చదువుకున్న తర్వాత మొహం కడుక్కొని స్నానం చేసి పాలు తాగి టిఫిన్ స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ ప్లే గ్రౌండ్ లో ఒక గంట ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఒక గంట ఆడుకోవాలి ఆడుకున్న తర్వాత స్నాక్స్ అనేది తిని కాసేపు 5 ఇంటి నుంచి 8 ఇంటి వరకు బుక్స్ తీసుకుని చదువుకోవాలి 8 ఇంటికి భోజనం చేసి పడుకోవాలి సో ఇవి గుడ్ హ్యాబిట్స్ అమ్మ మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నా ఇక్కడికి వచ్చేసి లెసన్స్ అయిపోయింది మనం గుడ్ హ్యాబిట్స్ ఎలా నేర్చుకోవాలో చెప్పాను మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేయాలో కూడా చెప్పాను కాబట్టి మీరు నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఈ మీనింగ్స్ అనేవి నోట్ చేసుకోండి మీ యొక్క సిడబ్ల్యూస్లో ఈ మీనింగ్ నోట్ చేసుకుని 2 టైమ్స్ రీడ్ అండ్ చేయండి రీడ్ చేయండి రీడ్ చేయండి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ లెసన్ గురించి చెప్తున్నాను స్టే హోమ్ స్టే సేఫ్